సంరక్షణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఫలక్నుమ మహేశ్వరం ఫరూక్ నగర్ డిపోల కార్మికులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చైర్మన్ డివిజన్ మేనేజర్ జి రాములు, ఫరూక్ నగర్ డిపో మేనేజర్ కె కుమార్, ఫరూక్ నుమా డిపో మేనేజర్ పి చంద్రకాంత్, రాజేంద్ర నగర్ డిపో మేనేజర్ ఫరూక్ నగర్ సూపరింటెండెంట్ బి అజయ్ కుమార్ పాల్గొన్నారు. అనంతరం ఇంధనం పొదుపు చేసిన వారికి శాలువాలతో సన్మానించారు. బండి ప్రాబ్లం ఉంటే నాకు చెప్పండి, మీ ఎంఎఫ్ చెప్పండి, మీ డిఎంపీ చెప్పండి, ఒక 2 రోజులు 3 రోజులు సమస్య తప్పుగా చేద్దామా, అలా చేద్దామా, ఎవరు మాట్లాడుతున్నారు, డ్రైవర్ మనం ఆయన చేస్తే ఏం చేస్తా. ఒక 3 గంటల క్లాస్ చెప్పారు, ఇప్పుడు ఈడీఓ గారు ఉన్నారు, బ్రహ్మాండమైన క్లాస్ రాపి తర్వాత ఇదర్ దగ్గి అదే విధంగా ఇదర్ 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 ఎంఎస్ఎల్కి మై చార్మినార్ డివిజన్ కు సంబంధించిన డిపోలో డ్రైవర్లకు ఆయిల్ కన్జర్వేషన్ ఎస్పీసీఎల్ వారి సౌజన్యంతో ఈరోజు ఆయిల్ కన్జర్వేషన్ పైన ఒక అవగాహన ప్రోగ్రాం కండక్ట్ చేయడమైంది. ఇందులో సుమారు 150 మంది పాల్గొన్నారు. మెకానిక్లు, డ్రైవర్లు, ఉత్తమ డ్రైవర్లకు సాల్వతోటి సన్మానం చేశాం. అదేవిధంగా ఉత్తమ ఆయిల్ సేవ్ చేసిన మెకానిక్లకు కూడా ఇక్కడ సన్మానం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం
కూడా ఈ ఆయిల్ కన్జర్వేషన్ ఫోర్ట్ నైట్ అనేది ఆయిల్ సేవింగ్ మీద ఒక అవగాహన, గ్యాస్ కానీ పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఏ వెహికల్ అయినా సరే ఆయిల్ ఏ విధంగా సేవ్ చేయాలనే ఉద్దేశంతో ఈ కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రతి రాష్ట్రంలో ప్రతి డిపోలో ఆర్టీసీలో 97 డిపోలు ఉన్నాయి. 97 డిపోలలో కూడా ఈ ఆయిల్ కన్జర్వేషన్ ఫోర్ట్ నైట్ ప్రోగ్రామ్స్ అనేది ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా HPCL వారి సౌజన్యంతో ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది. ఎవ్రీ ఇయర్ కూడా ఉత్తమ డ్రైవర్లు ఆయిల్ ఎవరైతే అత్యధికంగా పొదుపు చేశారో వాళ్ళకు రాష్ట్ర స్థాయి అవార్డు ఇస్తారు. అదేవిధంగా డిపో స్థాయి కూడా బెస్ట్ డ్రైవర్లను సన్మానించడం అనేది ఈ ప్రోగ్రాం యొక్క ఉద్దేశము. ముఖ్యంగా ఒక అవగాహన పెట్రోల్ పైన కానీ ఇంట్లో వంట గ్యాస్ పైన కానీ ఎక్కడైనా సరే ఇంధనము ఏ విధంగా ఆదా చేయాలి, ఇంధనం ఆదా చేసి దేశానికి ఎన్నో రూపాయలు మిగులుతుంది, దేశ సేవ చేసినట్టే ఇంధనం సేవ చేస్తే అనే ఉద్దేశంతో ఇక్కడ అవగాహన ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. దాంట్లో డిపో మేనేజర్స్ మరియు అదేవిధంగా HPCL సేల్స్ ఆఫీసర్ రేవతి మేడం గారు కూడా ఇక్కడ పాల్గొనడం జరిగింది. గత వారోత్సవాల్లో భాగంగా 22 నుంచి 2 తారీఖు వరకు వారోత్సవాలు జరుగుతున్నాయి. దీని సందర్భంగా మన ఆర్టీసీ పలక్నుమ, ఫారూక్ నగర్ డిపోల మేనేజర్స్ అదేవిధంగా డిఎం గారు కామసారి ఇక్కడికి చూడడం జరిగింది. దీంట్లో ఉత్తమమైన డ్రైవర్లను సన్మానించడం జరిగింది. వాళ్ళ యొక్క 28 నుంచి 30 సంవత్సరాల సర్వీసులో ఒక చిన్న యాక్సిడెంట్ కూడా చేయకుండా వాళ్ళ యొక్క డ్యూటీని చాలా సమర్థవంతంగా నిర్వహించారు. సో వాళ్ళని ఈ సందర్భంగా కూడా అభినందించారు, సత్కరించారు. సో ప్రతి ఒక్క డ్రైవర్ కూడా తన విద్యుక్త ధర్మాన్ని డ్యూటీని నిర్వహించి అందరూ కూడా రివార్డు తీసుకోవాలని, అదేవిధంగా డ్రైవింగ్ సందర్భంగా ఏవైతే మనం చిన్న చిన్న పొరపాట్లు చేస్తామో, ఓవర్ స్పీడ్ చేయడం, లేకపోతే రాంగ్ సైడ్ డ్రైవ్ నడవడం, లేకపోతే స్కూల్ జోన్లలో కొంచెం కేర్ఫుల్గా నడపడం, అదేవిధంగా డ్రంక్ డ్రైవ్ చేయకుండా ఉండడం, ఇవన్నీ కూడా రోడ్డు నియమాలను పాటిస్తూ ప్రజలలో ఆర్టీసీ పట్ల ఇంకో భరోసాను, ఒక భద్రతా భావాన్ని పెంచే విధంగా ముందుకు పోవాలని చెప్పి వాళ్ళందరికీ సూచనలు ఇవ్వడం జరిగింది.